హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెక్కలొచ్చిన పక్షి పార్ట్ 2 కథను గురించి తెలుసుకుందాం. బాగున్నావా సునీల్? చాలా రోజులైంది నిన్ను చూసి. మా వాడు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికి రావడమే మానేశావు, నిష్ఠూరంగా అంది. అదేం లేదు ఆంటీ, కొంచెం పనుల బిజీ వల్ల రాలేకపోయాను అంతే. రేపు మా అమ్మకి ఇక్కడ ఆపరేషన్, ఈరోజు అన్ని టెస్టులు చేస్తున్నారు, అందుకే ఇలా వచ్చాను. అయ్యో ఏమైంది నాయనా, ఎందుకు ఆపరేషన్ అని లక్ష్మి ఆత్రంగా అడిగింది. ఏం లేదు ఆంటీ, కడుపు నొప్పి వస్తుందని చూపిస్తే ఆపరేషన్ అవసరమన్నారు, చిన్నదే. అది సరే కానీ ఆంటీ, మీరేంటి ఇక్కడ ఉన్నారు? మీ మామయ్య గారికి ఒంట్లో బాగోలేదు సునీల్, ఇక్కడే జాయిన్ చేశాను, ఇప్పుడు కాస్త పర్వాలేదు. రఘు ఇక్కడ ఉన్నన్నాళ్ళు మాకెంతో ధైర్యంగా ఉండేది. వాళ్ళ నాన్నగారికి ఏమైనా ఒంట్లో బాగోలేకపోతే అన్నీ తనే చూసుకునేవాడు. ఇప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత బాధ్యత అంతా నా మీద పడింది, నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే, ఏం చేస్తాం? ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. బాధపడకండి ఆంటీ, మేమంతా లేమా? మీరు అధైర్యపడద్దు. అసలు వాడికి ఆ ట్రాన్స్ఫర్ అస్సలు ఇష్టం లేదు సునీల్, వాడికన్నా ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళని వదిలి వీడికి ట్రాన్స్ఫర్ ఏంటి చెప్పు, మరీ అన్యాయం. ట్రాన్స్ఫర్ వాడికి ఇష్టం లేదా? ఆశ్చర్యంగా ఉంది ఆంటీ, మామయ్య గారి కోసమే తాను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు చెప్పాడు రఘు. అక్కడైతే మంచి హాస్పిటల్స్ ఉన్నాయని, వాళ్ళ నాన్నగారికి ఎప్పుడు అవసరం పడ్డా మంచి వైద్యం దొరుకుతుందని హైదరాబాద్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోరుతూ అప్లికేషన్ పెట్టాడు రఘు. అందుకే అతనికి హైదరాబాద్ బ్రాంచీకి జోన్ రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్ అయ్యింది. లేకపోతే హైదరాబాద్కి కావలసిన వాళ్ళు మా ఆఫీసులో కనీసం 10 మంది ఉన్నారు. వాళ్ళ మామగారు హై లెవెల్లో రికమెండేషన్ చేయించడం వల్ల వాళ్ళందరినీ కాదని రఘుకి అయ్యింది. లేకపోతే రఘుకి ఇంకో 4 ఏళ్ల దాకా అయ్యేది కాదు. అదీ కాక తన భార్యకు ఉద్యోగం కూడా దొరుకుతుందని చెప్పాడు అన్నాడు సునీల్. అతని మాటలు వినగానే లక్ష్మికి నోట మాట రాలేదు, ఆమె మనసు మొద్దుబారిపోయింది. రఘు కావాలనే బదిలీకి అప్లికేషన్ పెట్టాడా? ఆ విషయం తమకు ఎప్పుడూ చెప్పలేదే, పైగా తనకి ట్రాన్స్ఫర్ ఇష్టం లేదని ఎన్నోసార్లు కూడా అన్నాడు. అంటే రఘు అబద్ధం ఆడాడా? ఆ ఆలోచన సహించలేకపోతోంది. ఎలాగోలా సర్దుకుని మళ్ళీ అడిగింది, బాబు సునీల్, నువ్వు చెప్పింది నిజమేనా? వాడు కోరి ట్రాన్స్ఫర్కి పెట్టాడా? నేను నమ్మలేకపోతున్నానయ్యా. దుఃఖాన్ని దిగమింగుకోవడానికి ఆమె చాలా ప్రయాసపడుతోంది. నేను చెప్పేది నిజమా ఆంటీ? అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆఫీస్ నుంచి వాడు వాడి మామగారితో ఆ విషయం గురించి నా ఎదురుగా ఎన్నోసార్లు మాట్లాడాడు కూడా, 2 సార్లు ఆ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు కూడా. ఆ విషయాలన్నీ మీకు తెలుసనుకుంటున్నాను. లక్ష్మి మౌనంగా వింటూ ఉండిపోయింది. మరో 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత డాక్టర్ గారు వచ్చారు అంటూ అతను వెళ్ళిపోయాడు. అక్కడ లక్ష్మి ఒంటరిగా మిగిలింది. సూది మొన పడితే వినిపించేంతటి నిశ్శబ్దం అక్కడ ఆవరించి ఉంది. సునీల్ మాటలు విన్న తర్వాత ఆమెకు ఒక్కొక్కటి అర్థమవసాగాయి. 2 సార్లు రఘు హైదరాబాద్ తన మామగారి ఒంట్లో బాగోలేక వెళ్ళిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. ఇవన్నీ కలిపి ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతోంది, రఘుకి కోడలు మేఘనకి తమతో కలిసి ఇక్కడ ఉండటం ఇష్టం లేదన్నమాట. అందుకే వెళ్ళి 6 నెలలైనా పెద్ద ఇల్లు దొరకలేదని తమ ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నాడు. ఆ సాయంత్రమే నరసింహారావుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. సునీల్ చెప్పిన విషయాన్ని నరసింహారావుకి చెబితే అతను బాధపడతాడని ఆమె చెప్పడానికి సంశయించింది. ఎందుకంటే రఘుని చాలా ప్రేమగా పెంచాడాయన, అయినా చెప్పక తప్పదు. కానీ చెప్పిన తర్వాత నరసింహారావు సమాధానం విని ఆమె ఆశ్చర్యపోయింది. లక్ష్మి, రోజులు మారిపోతున్నాయి. పూర్వంలా పిల్లలందరూ చివరంతా తల్లిదండ్రులతో ఉండడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళు తల్లిదండ్రులను తమ ఎదుగుదలకు ప్రతిబంధకంగా తలుస్తున్నారు. అందుకే అవకాశం రాగానే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు, నరసింహారావు వేదాంత ధోరణిలో అన్నాడు. లక్ష్మికి దుఃఖం ముంచుకొస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకుని వాడిని చదివించారు, ఇన్ని చేసింది ఈ వయసులో ఒంటరిగా బ్రతకడానికా? అదే విషయాన్ని అతనితో చెప్పింది. నరసింహారావు ఆమెని అనునయిస్తూ, నువ్వు అన్నదాంట్లో తప్పు లేదు, పక్షి జాతిలో పిల్లలకి రెక్కలు రాగానే ఎగిరిపోతాయి, అవి తల్లిదండ్రులని మర్చిపోతాయి, అదే ఇప్పుడు మన జీవితాల్లో కూడా చోటు చేసుకుంది, ఇదో కొత్త పరిణామం,
అంటే ఇక మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటారా అని దుఃఖంతోనే అడిగింది. వద్దు, మన బ్రతికేదో మనమే బ్రతుకుదాం. అదీ కాక దూరంగా ఉంటేనే మనుషుల మధ్య అనుబంధాలు పెరుగుతాయి, ఆ విషయమే వాడికి ఉత్తరం రాయి అని ముక్తాయింపుగా అన్నాడు నరసింహారావు. ప్రత్యూషపు వేళ దూరంగా ఆలయంలో నుంచి గుడిగంటల శబ్దం అలలు అలలుగా వినిపిస్తున్నాయి. లక్ష్మీ పూజాదులు ముగిశాయి. నరసింహారావు మార్నింగ్ వాక్కి వెళ్ళడంతో ఆమె డాబా ఎక్కి కొడుకు రఘుకి ఉత్తరం రాయసాగింది. ప్రేమైన రఘుకి మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయినది. ఈ మధ్యనే మీ నాన్నగారి ఆరోగ్యం కొంచెం పాడైంది, డాక్టర్ గారికి చూపించాను, ఇప్పుడు బాగానే ఉంది. మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేనప్పుడు నువ్వు వస్తే బాగుండు అనిపించింది, కానీ ఈ వయసులో డాక్టర్ల అవసరం రోజూ రావచ్చు, అన్నిసార్లు నీవు రావడం కుదరని పని, అందుకే ఆ తంటాలేవో నేనే పడ్డాను. ఇది జరిగిన తర్వాత నాన్నగారు ఇంకా హైదరాబాదు రానంటున్నారు, ఆయనకు ఇక్కడే బాగుందట, తెలిసిన డాక్టరు, తెలిసిన వాళ్ళు, మరీ ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణం, అదీగాక సొంతిల్లు, ఇవన్నీ వదిలి ఎక్కడికి రానంటున్నారు. నాకు కూడా అదే మంచిదనిపిస్తోంది. ఈ వయసులో అక్కడికొచ్చి మీకు కొత్త ఇబ్బందులు కలిగించడం మాకు ఇష్టం లేదు. మీ నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా, అందుకే ఇంకా పెద్ద ఇల్లు కోసం నువ్వు ప్రయత్నించవద్దు, ఇక్కడ మన సొంతింట్లోనే శేష జీవితాన్ని గడిపేస్తాం. ఆ విషయాలన్నీ గ్రహించు, కోడలు మేఘనని అడిగినట్లు చెప్పు. సంక్రాంతికి మీరిద్దరూ కలిసి రండి, ఉంటాను, మీ అమ్మ లక్ష్మి. ఉత్తరం రాసిన తర్వాత ఆమె మనసు ప్రశాంతంగా ఉంది. మేడ దిగి క్రిందికి వచ్చింది. ఆమెను చూడగానే పంజరంలో చిలక అరవసాగింది. చెట్టంత కొడుకే ఈ ఇంటిని పంజరంలా తలిచి స్వేచ్ఛ కోరి వెళ్ళిపోయాడు. అలాంటిది ఈ చిలకని పంజరంలో బంధించడం తప్పేమో అనిపించింది ఆమెకు. ఓ నిర్ణయానికి వచ్చింది. పంజరం దగ్గరికి వెళ్ళి దాని తలుపు తెరిచి ఆ చిలకని వదిలేసింది. అది కాసేపు అక్కడే ఎగిరి రెక్కలాడించుకుంటూ బయటకు ఎగిరిపోయింది. అలా ఎగురుకుంటూ ఆకాశంలో కలిసిపోయి కనుమరుగైపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.